పెద్దపల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ 10-11 వార్డులలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. రంగంపల్లి అభివృద్ధికి నోచుకోవడం లేదన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన డాక్టర్ పవన్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్షమాపణ కోరాలి. బీఎస్పీ నాయకులు బాల కళ్యాణ్ పంజా దాసరి ఉషా డిమాండ్. ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలని జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్. బీఎస్పీ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఓదెల సుల్తానాబాద్ మండలాల మహిళలు ధన్యవాదాలు తెలిపిన నియోజకవర్గ ఉపాధ్యక్షులు నార్ల గోపాల్. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులదే కీలక పాత్ర. మోటివేషన్ స్పీకర్ వేణు కళ్యాణ్. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. అందుగులపల్లిలో విషాదం, విద్యుత్ షాక్తో మహిళ దుర్మరణం.